మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను మీకు ఇడియప్పంలో మరొక వెరైటీ చూపిస్తాను. అదేంటంటే ఫ్రైడ్ ఇడియప్పం. మరి ఇది ఎలా ఉంటుందో స్టార్ట్ చేద్దామా? సో ఫ్రైడ్ ఇడియప్పం కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది రెడీగా ఉన్నాయి. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేద్దాం. ఇందులో ఫస్ట్ మనం వాటర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, వాటర్ లో కొంచెం సాల్ట్ వేసాము, అది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇడియప్పం మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం, అందులోనూ ఫ్రైడ్ ఇడియప్పం. నిన్ననేమో మనం మసాలా ఇడియప్పం చేసాం కదా, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఇడియప్పంతో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం, మసాలా ఇడియప్పం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇడియప్పమే ప్రిపేర్ చేస్తున్నాను. సో జస్ట్ వాచ్. ఇప్పుడు ఇందులో మనం పంచదార వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేస్తున్నాను నేను. షుగర్ పౌడర్ వేసా. సో వాటర్ మరుగుతూ ఉన్నాయి, షుగర్ పౌడర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు కూడా చాలా చాలా హెల్దీ అండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, సో ఆ పచ్చి కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసి దాని నుంచి స్క్వీజ్ చేస్తారనమాట. సో అవి కొబ్బరి పాలు చాలా చాలా మంచిది హెల్త్కి. డైరెక్ట్ దాన్ని పోపు పెట్టుకొని కూడా కొబ్బరి చారులాగా కూడా చేసుకొని తింటారు, అది కూడా చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మరుగుతుంది. ఇందులో కొబ్బరి పాలు వేసుకుందాం. ఇది కూడా కొంచెం మరగాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి, బట్ చాలా కేర్ఫుల్గా చేయాలంటే మనం కలుపుతూనే ఉండాలి. ఒక వన్స్ ఇట్లా పెట్టేసి పక్కనకి వెళ్ళిపోయాము అంటే పాడైపోతుంది. కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. కేరళ సైడ్ మలయాళీస్ ఎక్కువగా ఇవి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది, అన్ని కూడా కొంచెం హెల్తీగానే చేస్తూ ఉంటారు కదా రెసిపీస్ ఏవైనా కూడా. సో ఇది కూడా అలాగే మంచి హెల్తీ రెసిపీ, అందుకనే మీకోసం ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఇడియప్పం పిండి వేసుకుంటున్నాను. ఇది కేరళలో మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో దీనికి సపరేట్ గా ఇడియప్పం పిండి అని మనకు సపరేట్ గా దొరుకుతుంది అన్నమాట. చూసారా కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇదే మనకి పిండి ప్రిపేర్ అవుతుంది అన్నమాట. దీంతోనే మనం ఇడియప్పం ప్రెషర్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి మనం ప్రెస్ చేసేయాలి. ఓకే, సో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా, మనకు పిండి మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, రెడీ అయిపోయింది ఇడియప్పం ప్రిపేర్ చేసుకోవడానికి. అయితే ఇది ప్రెస్ చేయడానికి సపరేట్గా గిద్దెలు అంటూ వేరే దొరుకుతాయి అన్నమాట, అవి చెక్కతో చేసినే ఉంటాయి. అయితే ఇంకా అలాంటివి మన ప్రతి అందరి ఇళ్లలో ఉండవు కదా, కాబట్టి మనం మామూలుగా మురుకులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, చక్రాల గిద్దెలు అంటూ ఉంటారు. సో దాంట్లో కూడా చాలా స్మాల్ స్మాల్ హోల్స్ ఉండే ఉంటాయి కదా, దాంతో మనం ఇది చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత పిండి కొంచెం, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం చల్లారాలి, చల్లారిన తర్వాత మనం దీన్ని ప్రెస్ చేసేయచ్చు. చూసారు కదా పిండిలాగా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి. నేను ఇడియప్పం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పిండి, వాటరు, కొబ్బరి పాలు ఇవన్నీ వేసేసి చేశాను కదా. సో కొంచెం చల్లారిన తర్వాత ఇలా అయింది చూసారా, చాలా స్మూత్గా, ఎందుకంటే కొబ్బరి పాలు వేసాం ఇందులో కాబట్టి చాలా స్మూత్గా. అండ్ చేతికి కూడా ఆయిల్ వచ్చేస్తుంది, అసలు ఆయిలే వేయలేదు, బట్ కొబ్బరి పాలలో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఆ ఆయిలే
సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పిండిని మనం చక్రాల గిద్దలో వేసేసి ప్రెస్ చేసుకోవాలి. అయితే చాలా సన్న సన్న హోల్స్ ఉండేవి ఉంటాయి కదా, ఇది తీసుకోవాలన్నమాట. మామూలుగా అయితే చెక్కగా ఉంటాయి, అవి కేరళలో ఎక్కువగా ఇలాంటివి చేసే వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి. సో మన ఇళ్లలో మాత్రం ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న హోల్స్, వీటితో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఈ పిండిని ఇందులో పెట్టేసేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, నేను ఇందులో ప్యాన్ లో ఫస్టే వాటర్ పోసి పెట్టేశాను. కొంచెం మనం ఆయిల్ ని అప్లై చేద్దాం. సో ఇలా మనం ప్లేట్ కి మొత్తం ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో ఇడియప్పం పీస్ చేసుకోవాలి. ఓకే, ఈ పెన్నుని ఇందులో ప్రెస్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఇడియప్పం ఇందులో ప్రెస్ చేసుకున్నాం కదా, దీన్ని స్టీమ్ లో మనం ఇడ్లీ పిండి లాగా సేమ్ పెట్టేసి స్టీమ్ పైన ఉడికించుకోవాలి. సో మూత పెట్టేద్దాం. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది, ఆ లోపు ఇది చక్కగా ఉడికిపోయి సూపర్ గా రెడీ అయిపోతాయి. సో వెయిట్ చేద్దాం. ఓకే, సో ఫ్రైడ్ ఇడియప్పం మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. స్టీమ్ లో నేను ఉడికించుకున్నాను. ఓకే, దాదాపు అయిపోయినట్టే, కొంచెం చల్లారాలి. ఆ లోపు ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేద్దాం. ఇలాచీ పౌడర్ ఇందులో వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ఇడియప్పం ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ ఇడియప్పం స్టీమ్ లో కుక్ చేసుకున్నాం కదా, ఇందులో టూ సైడ్స్ కొంచెం మనం ఆయిల్లో వేయించుకోవాలి దీన్ని. ఆల్రెడీ స్టీమ్లో కుక్ అయిపోయింది కదా, ఇంకా ఏం లేదు. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్ తెస్తాం. ఓకే, సో రెడీ అయిపోయింది ఫ్రైడ్ ఇడియప్పం. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం కూడా చూసేయండి. ఫ్రైడ్ ఇడియప్పం కి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు సరిపడా, నూనె 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి కొద్దిగా. ఫ్రైడ్ ఇడియప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి తర్వాత పంచదార పొడి, కొబ్బరి పాలు కూడా వేసి కలుపుకోవాలి. అవి మరిగిన తర్వాత బియ్యపిండి వేసి బాగా కలుపుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత రెడీ అయిన ఇడియప్పం పిండిని చక్కెర
ఉంగరాల గిద్దిలో వేసి ఇడియప్పం లాగా ఒత్తుకుని పాన్ లో పెట్టి స్టీమ్ చేసి తర్వాత మరో పాన్ లో కొంచెం నూనె వేసి తర్వాత యాలకుల పొడి కూడా వేసి ఇంకా ఈ ఇడియప్పం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ ఇడియప్పం రెడీ.